नमस्ते ना पेरु नंडूरी पद्मज मुंदुगा मी अंदरिकी श्रावण मासं शुभाकांक्षलु ई रोज नेनु चेयबोये वंट पेसरपप्पु हल्वा इदि कूडा चाला ईजी अंडी मूडे ऐटम्स कावाली दीनिकी इप्पुडु दीनिकी कावाल्सिन पदार्थालु एंटो चूद्दामु पेसरपप्पु पंचदार नेय्यि कोंचेम कुंकुम पुव्वु पालल्लो नानबेट्टिंदि इलायची पौडर ड्राई फ्रूट्स काजू बादाम मीरु एं वेसुकोवालन्ना वेसुकोवच्चु इवि मूडु मुख्यंगा कावाली పెసరపప్పుని 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత దీని గ్రైండ్ చేసుకోవాలి మనము నానిన తర్వాత ఇలా అవుతుంది 5 గంటల తర్వాత దీని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు వేయకుండా ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది ఎక్కువ నీళ్ళు పోసి గ్రైండ్ చేయకూడదు ఒకవేళ తిరగకపోతే మిక్సీ కొంచెం కొంచెం చిలకరించుకుంటూ నీళ్ళు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక pan పెట్టుకొని వెలిగించుకోవాలి నేను అన్ని కొలత ప్రకారంగా తీసుకుంటానండి ఈ గ్లాస్ కొలత తీసుకుంటున్నాను దీంతోనే ఈ పిండి దీంతోనే పంచదార దీంతోనే నెయ్యి సో ముందు మనం నెయ్యి వేసుకోవాలి దీంట్లో ఈ pan లో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది హల్వా కాబట్టి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఈ పెసరపప్పు మిశ్రమం కూడా ఒక గ్లాసుడు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్ మీద కొంచెం టైం పడుతుంది కానీ చాలా రుచిగా వస్తుంది హల్వా నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ పెసరపప్పు మిశ్రమం అంతా ఇందులో బాగా కలిసిపోయేట్టు వేయించుకోవాలి స్లో ఫ్లేమ్ మీద ఈ లోపల ఇంకొక pan పెట్టి మనము పంచదార కరగబెట్టుకుందాము దీంట్లో కూడా మనం ఈ గ్లాస్ కొలత పంచదార తీసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకుందాం ఒక గ్లాసు నీళ్ళు అది కూడా కరగడానికి ఉపయోగపడుతుంది యాడ్ చేసి దీన్ని కొంచెం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి మరి పాకం రానవసరం లేదు కొంచెం బబుల్స్ వస్తే చాలు దీంట్లో సైమల్టేనియస్ గా ఇది కూడా కలుపుకుంటూ ఉండాలి మనం లేకపోతే పెసరపప్పు ఒక వైపు నుంచి మాడిపోతుంది ఇది వేగడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి బాగా వేగాలి పెసరపప్పు లేకపోతే పచ్చివాసన ఉంటుంది సో మనం నెమ్మదిగా సిమ్ లో పెట్టుకొని కదుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే దీని రుచి బాగుంటుంది పెసరపప్పు నెయ్యిలో వేగుతోంది కదండి ఇది కొంచెం కలర్ మారాలి లైట్ బ్రౌన్ కలర్ కి రావాలి అప్పుడు మనం ఈ పంచదార పాకాన్ని ఇందులో వేస్తాము పంచదార కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది కాకపోతే కొంచెం బబుల్స్ రావాలి ఈ బబుల్స్ వస్తే పంచదార పాకాన్ని ఇందులో వేసుకోవచ్చు కొంచెం కదుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది పెసరపప్పు ఈ పెసరపప్పు మిశ్రమం బాగా వేగిపోయిందండి నెయ్యిలో ఇప్పుడు మనం ఈ పంచదార పాకాన్ని ఇందులో వేసుకోవాలి కొంచెం దూరంగా నిల్చుని ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఇప్పుడు ఈ పంచదార పాకంలో కలిసిపోవాలి దీనికి కూడా కొంచెం టైం పడుతుంది ఒక 10 నిమిషాలు దీంట్లో మనం ఇప్పుడు ఇలైచీ పౌడర్ పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసి ఇంకా బాగా కలుపుతూ ఉండాలి దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది ఇది వేగే లోపున మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి మళ్ళీ ఇంకొక pan పెట్టి చిన్న pan ఇందులో కాస్త నెయ్యి వేద్దాము ఈ నెయ్యిలో మనం కాజు బాదాం వేయించుకుందాం వేయించుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ మనము దీంట్లో వేసుకుందాం హల్వాలో ఇంకొక హాఫ్ గార్నిష్ కోసం ఉంచుకుందాం కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇది ప్రస్తుతం ఇప్పుడు లిక్విడ్ ఫామ్ లో ఉంది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది స్టవ్ ఆపేసి ఒక బౌల్ లోకి తీసుకుందాం మీకు నెయ్యి మరి ఎక్కువగా కనిపిస్తే పైన తీసేసేయచ్చు కావాలంటేను హల్వా రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసి ఇంకాస్త రిచ్ గా చేస్తున్నాను దీన్ని
ఈ రుచి అంతా డ్రై ఫ్రూట్స్ లోనే ఉంటుంది కదండి పెసరపప్పు హల్వా రెడీ అండి అమ్మవారికి ఇది నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాము నమస్తే